బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆల్రెడీ కొంత వడ్డీ భారం మా పైన పడుతోంది, అది మీరే చెల్లించాలి. ఆ రుణాన్ని కూడా మొత్తం మీరే చెల్లించేట్లుగా ఒప్పందం జరిగింది కదా, అదే విషయాన్ని ఈ సంస్థలకు తెలియచేయండి మరొక్కసారి అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఇది వీళ్ళు చేసిన దొంగ దీక్షల దాదాపుగా నెల రోజుల పైన. ఇక్కడేమో దొంగ దీక్షలు, అక్కడేమో ఎవరికి తెలియకుండా దాదాపుగా నిధులు తెచ్చేసుకుందాం. నిధులు తెచ్చుకోండి, మంచిది. మేము ఈ నిధులు తీసుకోవాలి అనే మేము 2 నెలలుగా మేము గొంతు పెంచి మరీ అరుస్తున్నాం, తీసుకోండి నిధులని. మీరు ఒక పక్క తీసుకుంటూనే అది ఎవరికి తెలియకుండా చాలా గుప్తంగా జరిగిపోవాలి, ఎందుకంటే ప్రచారానికి అవకాశం ఉండదు కదా అని మీరు చేసినటువంటి ఒక దుర్మార్గపు చర్యతో ఈ స్పెషల్ స్టేటస్ కోసం కొంతమంది ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరూ చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు వెళ్ళి ధర్నా చేయాలి. చల్సాని శ్రీనివాస్ ఊరికి ఇక్కడ డ్రామాలు ఆడితే ఉపయోగం లేదు. ఈ స్పెషల్ స్టేటస్ గురించి అడిగే వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు వెళ్ళి ధర్నా చేయండి. ఎందుకు మీరు స్పెషల్ ప్యాకేజీ అప్పుడు బాగుందన్నారు, మొన్న ఈ మధ్య అబద్ధాలు చెప్పారు, తీసుకోవట్లేదు, మనకు స్పెషల్ స్టేటసే కావాలని చక్కగా నిధులు రాష్ట్రానికి తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ దొంగ డ్రామా ఆపండి అని వారే చెప్పాలి, లేదా మీరు కూడా ఆ దొంగ డ్రామాల్లో ఈ స్పెషల్ స్టేటస్ కోసం మాట్లాడే వ్యక్తులు కూడా ఈ దొంగ డ్రామాలో భాగస్వాములే అనుకోవాల్సి వస్తుంది. ఇక ఇది కాకుండా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ జరుగుతున్న ప్రాజెక్ట్స్, ఇవి కాకుండా పైప్ లైన్లో ఉన్న ప్రాజెక్ట్స్ వేరువేరు సంస్థల దగ్గర చర్చల రూపంలో రాష్ట్ర ప్రభుత్వ వారి ఇంటర్వెన్షన్ మేరకు ఈ సంస్థలతో జరుగుతున్నటువంటి చర్చలు ఇవన్నీ పైప్ లైన్లో ఉన్నాయి. ఏ ప్రాజెక్టును వదిలేలా, ఈ ప్రాజెక్ట్స్ చూస్తే పైప్ లైన్లో ఉన్న ప్రాజెక్ట్స్ సంఖ్య 7 ప్రాజెక్ట్స్. ఈ 7 ప్రాజెక్టులు ఏంటి అన్నది చదివి వినిపిస్తాను, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అసలు స్వరూపం ఏమిటి అన్నది రాష్ట్ర ప్రజలకు తెలియాలి. అలాగే స్పెషల్ స్టేటస్ అని నినదించే వారందరికి కూడా, వారందరూ ఈయన సభలకు వెళ్ళారు, ఈయన మీటింగులు పెట్టాడు, ఆల్ పార్టీ మీటింగ్ అని, ఆ పార్టీలకు వెళ్ళి వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి వచ్చారు. సిపిఐ వారు వెళ్ళారు, అలాగే ఈ సంఘాలు అవేవో స్పెషల్ స్టేటస్ కోసం పనిచేసే సంఘాలు అని చెప్తారు, వారు వెళ్ళారు. బయటకు వచ్చి పెద్ద పెద్ద డైలాగ్స్ మాట్లాడుతున్నారు తప్పితే మరి వీరికి ఆయనకి ఏం సంబంధం ఉందో వారు చెప్పాలి. మరి ఈ 7 ప్రాజెక్ట్స్ పేర్లు చదివి వినిపిస్తాను, ప్రజల్లో సరైన అవగాహన ఉండాలి అని చెప్పి వివరాలు తీసుకొస్తున్నాను మీ దగ్గరికి. ఈ 7 ప్రాజెక్ట్స్ వివరాలు: ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ వరల్డ్ బ్యాంక్ సహాయంతో, ఇది 187 మిలియన్ యూఎస్ డాలర్స్. వీటి రూపాయలు విలువ తర్వాత చెప్తాను ఒకసారిగా. రెండవ ప్రాజెక్ట్ అమరావతి సస్టైనబుల్ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ఇది వరల్డ్ బ్యాంక్ ఏఐఐబి అని కలిసి సంస్థల ద్వారా, ఇది 500 మిలియన్ డాలర్స్. ఆంధ్ర